بسم الله والحمد لله والصلاة والسلام على رسول الله أما بعد సోదర మహాశైలారా, విగ్రహాలు స్మారక చిహ్నాల పట్ల అభిమానం, భక్తి. అరబీ భాషలో తమాసీల్ అంటే విగ్రహాలు, స్థూపాలు అని అర్థం. అవి మానవ రూపంలో కానీ జంతువుల రూపంలో కానీ మరేదైనా సజీవ వస్తువుల ఆకారంలో కానీ చెక్కబడి ఉంటాయి. ఇక నుసుబ్ అంటే చిహ్నం, జెండా లేక ప్రత్యేక రాయి. అక్కడ బహుదైవారాధకులు బలి ఇస్తారు. స్మారక చిహ్నాలు అంటే ప్రజలు బహిరంగ స్థలాలలో తమ నాయకుల గౌరవార్థం వారి ఘనకార్యాల స్మారకార్థం నిర్మించుకొని ప్రతిష్ఠించే స్థూపాలు లేక విగ్రహాలు. అయితే విగ్రహాల స్మారక చిహ్నాల పట్ల అభిమానం, భక్తి, వీటి వల్లనే షిర్క్ అనేది వచ్చింది. షిర్క్కు పాల్పడుతున్నారు. సజీవ ఆకారం వేయటాన్ని చేయటాన్ని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారించారు. ముఖ్యంగా సమాజంలోని ప్రముఖులు ఆదరణీయుల రూపాలను వేయరాదు. రాజులు, విద్వాంసులు, సజ్జనులు, సన్యాసులు, నాయకుల రూపచిత్రాలు, ఇలా ఎవరివి కూడా వాటిని చిత్రపటాలుగా, ప్రతిమలుగా వేయకూడదు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళందరి ఫోటోలను లేదా వారి యొక్క రూపాలను, చిత్రాలను పలకలపై వేసినా, కాగితంపై గీసినా, గోడపై చిత్రీకరించిన, దుస్తులపై వేయబడిన, కెమెరాల ద్వారా తీయబడినవైనా, శిల్పాలపైన చెక్కబడినవైనా, ఇవన్నీ కూడా ఇస్లామీయ శరీఅత్తులో నిషిద్ధమే, హరామే. వీటన్నింటి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి, మరి కాపాడుకోవలసిందిగా ప్రవక్త గారు మనకి వారించారు. సుదర మహాశైలారా, సహీ బుఖారీ గ్రంథంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అసలు ఈ షిర్క్ అనేది ఎలా వచ్చింది, ఇంతమంది విగ్రహాలు స్మారక చిహ్నాలు ఎలా పుట్టుకొచ్చాయో ప్రవక్త గారు చెప్పారు. నూహ్ అలైహిస్సలాం గారి జాతి ప్రజల్లో ఐదుగురు పుణ్యపురుషులు ఉండేవారు. వారు చాలా మంచివారు, పుణ్యపురుషులు, మహనీయులు. అయితే వారు మరణించిన తర్వాత వారు ఎంతగానో దుఃఖించేవారు, బాధపడ్డారు. ఆ సమయంలో ఇబ్లీస్ షైతాన్ వారి మనుషుల్లోకి వచ్చి, మానవ రూపంలోకి వచ్చి, పుణ్యపురుషులు మూలను మీరు మర్చిపోతారా అని వారు కూర్చునే సభ స్థలాల్లో విగ్రహాలను, ప్రతిమలను, ఫోటోలను, రూపాలను వారికి చిత్రించి ఇచ్చేశారు. అంటే వీరిని మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి, మంచివాళ్ళు కదా, పుణ్యపురుషులు కదా అని. అలా ఆ తరం గడిచిపోయిన తర్వాత వేరే తరం వారికి, మీ తాత ముత్తాతలు, మీ పెద్దవాళ్ళు, పూర్వీకులు ఈ విగ్రహాలనే పూజించేవారు అని ఆ తరం వారితో విగ్రహాల పూజన చేపించాడు. ఇలా షిర్క్ అనేది వచ్చేసింది. విగ్రహారాధన అనేది, మరి స్మారక చిహ్నాల భక్తి ప్రేమ అనేది వచ్చింది, వీటి ద్వారానే ఇలా వచ్చింది. అయితే ఈ విషయాన్ని అల్లా సుబ్హాన వతాల సూర నూహను వివరించాడు. ఆ ప్రజలు అన్నారు, వకాలు లా తదరున్న ఆలిహతకుం వలా తదరున్న వద్దం వలా సువాం వలా యహూస వయూక వనస్సరా. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పూజ దేవాలను వదలకండి, వద్దును, సువాను, యహూసును, యూకును, నస్రను కానీ మీరు వదలపెట్టకండి అని వాళ్ళు తమ ప్రజలకు చెప్పుకున్నారు. అయితే 71వ సూర 23వ వచనంలోని ఈ యొక్క వాక్యం నేపథ్యంలోనే సహీ బుఖారీ గ్రంథంలోని ముందు చెప్పుకున్నటువంటి హదీసులు ప్రవక్త గారు చెప్పారు. అసలు వీళ్ళందరెవరు? వద్దు, సువా, యహూద్, యహూక్, నస్ర, వీరు ఆ జాతులని పుణ్యపురుషులు. అయితే షైతాన్ ఇబ్లీస్ ముందుగా వారి విగ్రహాల ద్వారా ప్రతిష్ఠింపజేసి చివరికి వారే పూజనీయులు, పూజలుగా చేసి షిర్క్కు పాల్పడేట్టు చేశాడు. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటి, స్మారక చిహ్నాలుగా ప్రతిష్ఠించబడిన విగ్రహాలు ఎలా షిర్క్కు దారితీసాయో చూశారు కదా, మనం విన్నాం కదా, ఇప్పుడు జరుగుతుంది, మన కళ్ళారు చూస్తున్నాం కదా. ఏ ఒక్క నాయకుడు చనిపోవడం ఆలస్యం కొన్ని గంటల్లో, కొన్ని రోజులు అతని విగ్రహం, స్మారక చిహ్నం మార్కెట్లోకి వచ్చేస్తుంది. కాబట్టి
మనం వీటన్నింటికి దూరంగా ఉండాలి. నోహ్ అలైహిస్సలాం గారు అదే విషయం తమ జాతిపదులకు చెప్పారు, కానీ వారు వినలేరు. చివరికి అల్లా తాలా పెను తుఫాన్ ద్వారా వారందరినీ అంతమొందించారు. కాబట్టి అల్లా ఏదైతే వారించారో నిషేధించారో ఆ పనులు చేయకూడదు. అల్లా ఆగ్రహాన్ని గురి కాకూడదు. రూపచిత్రాలు, విగ్రహ ప్రతిష్టన ఇవి చాలా నిషేధించదగిన విషయాలు. అందుకే ప్రవక్త గారు దీన్ని దూత్కరించారు. అంతేకాదు ప్రళయ దినాన అతి తీవ్రమైన శిష్య గురయ్యేవారు ఇలా రూపచిత్రాలను ఫోటోలను తీసే వాళ్ళే అని చెప్పడం జరిగింది. అంతేకాదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేశారు, ఎవరి ఇళ్లలో సజీవ చిత్ర ఫోటోలు లేదా మనుషుల ఫోటోలు ఉంటాయో, చిత్రపటాలు ఉంటాయో, అలాంటి వారి ఇళ్లలోకి కారుణ్య దేవదూతలు ప్రవేశించరు అని. కాబట్టి సుదన మహాశైలారా, ఈ యొక్క విగ్రహాలు, చిత్రాలు, స్మారక చిహ్నాల ప్రతిష్టాపన వల్లనే షిర్క్ అనేది ప్రవేశించింది, షిర్క్ వచ్చింది. ఇలా ఈ యొక్క విగ్రహాలు, స్మారక చిహ్నాలే షిర్క్కు తొలిమెట్టు అయిపోయాయి. మరి నావుజు బిల్లా విశ్వాసంలో చెడుకు కూడా తొలిమెట్టు అయిపోయింది. కాబట్టి ముస్లింలు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి షైతాన్ చేష్టలకు, ఎత్తుగడలకు లోనవ్వకూడదు. మరి అఖీదా విశ్వాసాన్ని అనుక్షణం కాపాడుకుంటూ ఉండాలి. అఖీదాను, విశ్వాసాన్ని, ఈమాన్ను క్షీణింపజేసే, నాశనం చేసే అన్ని చెడు పనుల నుండి, చెడు విశ్వాసాల నుండి, చెడు చేష్టల నుండి, షైతాన్ పన్నాగాల నుండి మనల్ని మనము కాపాడుకోవాలి, భావితరాలను కూడా కాపాడుకోవాలి. అందుకే దైవ ప్రవక్తల పితామహుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాను ఇలా వేడుకున్నారు. ఇబ్రాహీం 14:35 ఇలా వేడుకున్నారు, వజ్లుబ్నీ వబనియ అన్ నఅబుదల్ అస్నాం, ఓ అల్లా నన్ను నా సంతానాన్ని విగ్రహ పూజ నుండి కాపాడు. అందుకే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సవిషయంలో దీని గురించి భయపడ్డారు. అందుకే పూర్వకాలపు సత్పురుషులు ఇలా వ్యాఖ్యానించారు, వారు ఇలా అన్నారు, ఇబ్రాహీం అలైహిస్సలాం తర్వాత ఈ విషయంలో ఎవరు మాత్రం నిర్భయంగా ఉండగలరు? అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం గారు స్వయంగా దువా చేశారు, ప్రార్థించారు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తన విషయంలో తెలియచేశారు, మీరు నా విగ్రహాలను చేయకండి, నా సమాధిని కూడా ఆరాధన స్థలంగా చేసుకోకండి. ఇలా ఎన్నో హెచ్చరికలు చేసినప్పుడు మరి మనం ఎంత అప్రమత్తంగా ఉండాలనేది ఈ హదీసుల సారాంశం. కాబట్టి విశ్వాసానికి, అఖీదాకు భంగం లేదా వాటిని నాశనం చేసే అన్ని విషయాలకు దూరంగా ఉండాలి. కాబట్టి ఎలాంటి స్మారక చిహ్నాలు మన ఇళ్లలో కూడా, ఎవరి ఫోటోలను కూడా పెట్టుకోకూడదు. వాళ్ళు మన పూర్వీకులైనప్పటికీ, ప్రస్తుత సజీవంగా ఉన్నవారైనప్పటికీ ఎవరి ఫోటోలు కూడా మనం పెట్టుకోకూడదు. మరియు చిత్రపటాలు, విగ్రహాలు, స్మారక చిహ్నాలకి దూరంగా ఉండాలి. వీటి ద్వారానే షిర్క్ అనేది మొదలు అయింది. కాబట్టి వీటన్నింటికి దూరంగా ఉంటూ, వీటన్నిటి నుండి అల్లా శరణు కోరుతూ ఉండాలి. అల్లాహు అల్లాహు.